మొత్తం దేశాలు ప్రపంచాలు రాష్ట్ర రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి రాష్ట్రాల చేతిలోకి నగదు రావాలని నేను కోరినం ఆ నగదు రాష్ట్రాల చేతిలోకి వస్తే అనేక రూపాల్లో ప్రజల్లోకి పంపిణీపోతుంది అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాళ్ళుగా భావించి ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేస్తుందండి కేంద్రం ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే 2% ఎఫ్ఆర్బిఎం పెంచింది అంటే రేట్ తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు వస్తుంది దానిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే వీళ్ళ మెహర్బాని ఒక రూపాయి నోట్ లేదు దాంట్లో 20,000 కోట్ల పరిమితి పెంచినాము అంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు అందులో కేంద్రం చిల్లి గబ కూడా ఇయ్యదు దానిలో అంశాలు ఎంత ఎంత దరిద్రం కొట్ట అంశాలు ఏంటంటే 5,000 కోట్లేమో ఇస్తారట అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు ఇలా కొన్ని పత్రికలు రాసినాయి కొన్ని పేపర్లు ఎడిటోరియల్ రాసినాయి తెలంగాణకు ఒరిగేది ఏం లేదండి అంటే 3.5 మనకు ఆల్రెడీ ఉంది కదా ఆ 5,000 కోట్లు ఎట్లా వచ్చేది కొత్తదేం లేదు ఆ 5,000 కోట్లు వస్తుంది మిగిలిన 2,500 కోట్లకు ఒక రిఫార్మ్ అంశ ఎవ్రీ 2,500 కోట్స్ కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద మెడ మీద కత్తి పెడితే 2,500 కోట్లు ఇస్తారట ఇదేనా ఈ ప్యాకేజా వాట్ ఈస్ దిస్ ఈ ప్యాకేజ్ అనరు వెరీ సారీ ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఇట్లా వ్యవహరించచ్చున ఇంత దుర్మార్గం అండి ఈ ఈ విపత్కర పరిస్థితులలో సో అట్లా ఇంకా పెట్టినారు మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇడ మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట రిఫార్మ్స్ మున్సిపాలిటీల ఆదాయం పెంచితే ఈ ప్యాకేజ్ అంటారా ఏమంటారు దీన్ని ఏమనాలా ఇజ్ ఇట్ ఏ ప్యాకేజ్ ప్రోత్సహించే విధానమేనా ఇది ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు వన్ రేషన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సరే అందులో మనం నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము అప్రూవ్ చేసినాం విఆర్ ఛాంపియన్స్ ఇందులో 4 సాటిఫై చేస్తే ఇంకో 5,000 కోట్లు ఇస్తారట ఇదేం బేరం అండి ఇదా దీని ప్యాకేజ్ అంటారా ఇది పచ్చి మోసం దగ అంకెల గారడి అంత గ్యాస్ కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా ఆటోమేటిక్ బయటపడితే ఆగు కదా ప్యాకేజ్ నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది బోకస్ ఉంటే ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియలీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్ వెరీ పెయిన్ఫుల్ ఐ రియలీ ఫీల్ సారీ దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ద వే కంప్లీట్ రాంగ్ ఇది రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువు అయిపోయింది ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఈ సమయంలో ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం ఇదే పిల్లల కొట్లాడన ఇదేనా ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు ఇది అన్యాయం మెడ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చేయి ఇస్తే నీకు బిచ్చం ఇస్తా 2,000 కోట్లు ఇదేనండి నువ్వు ఫలాంది చేయి మున్సిపాల్ ట్యాక్స్లు పెంచు మున్సిపల్ ఆదాయం పెంచు 5,000 కోట్ల బిక్షం ఇస్తా ఇదా కెన్ దిస్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్యాకేజ్ నేనేమంటున్నాను మనం చేస్తాం చేయమనేది కాదు విధానం కరెక్ట్ కాదు తెలంగాణ డెఫినెట్ గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా వాళ్ళు పెట్టిన కండిషన్లో 3 కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం నంబర్ 1 ఉన్నాం కంట్రీలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దానిలో ఈఓడిపిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తా ఉంది టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం దారుణంగా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ ప్రైవేట్ ఇంకేముండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్